1 ఇయర్ పాలన గురించి అందరూ మాట్లాడారు తప్ప మీరు ఎందుకు మాట్లాడలేదు ఇంతకాలం? 1 ఇయర్ సెలబ్రేషన్లో సంబరాలు చేసుకోవాల్సినంత ఘనకార్యాలు ఏం చేసిందండి వాళ్ళు? ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మన్నారు. ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు దానికోసం మూసీ కోసం పోరాడిన వాళ్ళు వచ్చి ఇప్పటి వరకు ఒక సమావేశం మూసీ మీద అఖిల పక్షాన్ని పిలిచి పెట్టిన సందర్భం లేదండి. మొన్నటి దాకా పోరాటం చేసినటువంటి కేటీఆర్ సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు పని ఉంటే వేరే ప్లేస్ కు పోలేమా అండి? అంటే నిరంతరం ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దాటి పోకుండా ఉండగలుగుతామా? మరి ముఖ్యమంత్రి గారు 28 సార్లు ఢిల్లీకి పోయినండి. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలనాల లేకుంటే కుట్రలు అనేది ముందు నుంచి రేవంత్ సర్కార్ చెప్తోంది. అందులో ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి. గతంలో మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టినప్పుడు ఈరోజు సిద్దిపేటకే చెందినటువంటి ఒక లీడర్ హరీష్ రావు మీదే మన రేవంత్ రెడ్డి గారి అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అసలు మాట్లాడకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీలో గుడ్ ఓల్డ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అటువైపు సుధీర్ రెడ్డి గారు చూస్తున్నారు అనే మాట. నేను మాట్లాడింది ఏమన్నా స్టేట్ ఫార్వర్డ్ ఉంటుంది. నేను మాట్లాడింది మీరు 4 గంటల తర్వాత రికార్డ్ అడిగినా కానీ అదే జవాబు ఉంటుంది. సో ఇప్పటిదాకా 1 ఇయర్లో జరిగినటువంటి ఈ పాలనకి మార్కులు వేయాలంటే ఎన్ని వేస్తారు మీరు? నేనైతే 0 మార్కులు వేస్తాను. మార్కులే ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. రేవంత్ సర్కార్ తెలంగాణలో ఏర్పడి 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ గురించి, కాంగ్రెస్ పాలన గురించి, రేవంత్ గురించి ఇప్పటిదాకా మాట్లాడని ఒక ఎమ్మెల్యేతో ప్రస్తుతం మనం ఉన్నాము. మనతో పాటుగా ఉన్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. సో 1 ఇయర్ సెలబ్రేషన్స్ గురించి, 1 ఇయర్ పాలన గురించి అందరూ మాట్లాడారు తప్ప మీరు ఎందుకు మాట్లాడలేదు ఇంతకాలం? 30th మొన్ననే కదండి ఎలక్షన్స్ అయిపోయి 1 ఇయర్ అయిపోయింది. ఏడాదికి 3వ రోజు 1 ఇయర్ సెలబ్రేషన్లో సంబరాలు చేసుకోవాల్సినంత ఘనకార్యాలు ఏం చేసిందండి వాళ్ళు? అన్ని ప్రజలను మోసం చేసిందే తప్ప సంబరాలు చేసుకుంటాం, మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఫుల్ఫిల్ చేసినాం, ఎక్స్ట్రా ఇది చేసినామని చెప్పుకోవడానికి ఒక్కటనే ఉందా అండి? ఎక్కడ కూడా లేదు. కేవలం మోసకారి మోసపూరిత ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసింది, అదేవిధంగా ప్రభుత్వం నడిపిస్తున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు, శూన్యం. సో 1 ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి 1st నుంచి 9th వరకు 9 రోజుల పాటు జరగబోతున్నాయి. ఈరోజు హైదరాబాద్లో కూడా డిఫరెంట్ కార్యక్రమాలు నగర అభివృద్ధి కోసం చేపడుతున్నారు. ఏం చేశారంటే హైదరాబాద్లో ఇలా చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసి దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలప్పుడు పూర్తి అయ్యే స్టేజ్లో ఇప్పుడు పూర్తి అయినా ఇవి వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకుంటున్నారు. ఎస్టీపీలన్నీ వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తుంటారు. ఏ ఒక్క కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది కాదు, కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది కాదు, అన్ని బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే దాదాపు 75% 80% పూర్తి అయిపోయినా, 20% ఈ ప్రభుత్వం హయాంలో పూర్తయినా అవి మాత్రం ఇనాగ్రేషన్ చేసి అది మేం చేసినట్టు వాళ్ళ ఖాతాలో కలుపుకొని సంబరాలు చేసుకుంటున్నారు. సో పనులు మాయి, సంబరాలు వాయి వాళ్ళవి. ఓకే, సో 1 ఇయర్ పాలన అనేది ఎట్లుంది అనుకుంటున్నారు మీరు? ఎట్లుందండి ఇప్పుడు 1 ఇయర్లో వాళ్ళు అనేక కార్యక్రమాలు ప్రజలకు ఎన్నికల్లో వాగ్దానం చేసిండ్రు. రైతు బంధు పథకానికి డబ్బులు ఇంకా పైసలు 5,000 రూపాయలు ఎక్కువిస్తున్నారు. దాదాపు మన రుణమాఫీ ఎప్పుడో చేస్తున్నారు. దాని తర్వాత మహిళలకు 2,500 పెన్షన్ ఇస్తున్నారు. దాని తర్వాత పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నారు. ఇందులో ఏదన్నా ఒకటి మన కళ్యాణలక్ష్మికి తులం బంగారం ఇస్తున్నారు, ఏదన్నా ఒకటి చేసిండండి. ఈవెన్ రుణమాఫీ కార్యక్రమం కూడా ఇంకా 27,000 కోట్ల రూపాయలు ఇంకా చేస్తేనే సంపూర్ణ రుణమాఫీ అవుతుంది, అది ఇంకా చేయలేదు. సంక్రాంతి వరకు చేస్తాం అంటున్నారు కదా? అంటే అదే అండి, సంక్రాంతి వరకు చేస్తాను అనొచ్చు, లేకపోతే ఇంకా 4 గంటలు ఉందిగా 4 గంటల నాడు చేస్తాను కూడా అనొచ్చు. సో అదే విధంగా ప్రజలు ఎన్నికల్లో మేము ఎన్నికల్లోకి వస్తే 4 సంవత్సరాల తర్వాత ఇది చేస్తామని చెప్తే బాగుంటుండే. అది ఏదో రేపే చేస్తాం, 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు అబద్ధాలు మాట్లాడేసి ఇలా సంక్రాంతి లోపల చేస్తాను లేకపోతే ఇంకా 4 గంటలకు టైం ఉందిగా చేస్తామని చెప్పి చెప్పారనము. అంటే ప్రజల్ని మోసం చేసినట్టే, ఒక రకంగా పచ్చి మోసం చేసినట్టు ఇవి. సో పనులు మావి, సంబరాలు వాళ్ళవి అనుకుంటున్నప్పుడు సరికొత్తగా తీసుకొస్తున్నటువంటి ఒక పథకం
మూసీకి సంబంధించి, మూసీ సుందరీకరణ అనేది చేయబోతున్నారు. గతంలో మీరు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చైర్మన్గా వ్యవహరించారు. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఇప్పుడు వీళ్ళు చేస్తామంటుంది ఏంటి? అంటే ఇప్పుడు మూసీ విషయానికి వస్తే స్పష్టంగా చెప్తానండి మీకు. మూసీ స్టార్ట్ చేసింది మా నాయకుడు కేసీఆర్ గారు మొదలుపెట్టింది మూసీ సుందరీకరణ పనులు. కేసీఆర్ గారు శ్రద్ధతోటి మూసీ సుందరీకరణ చేయాలని చెప్పేసి కేటీఆర్ గారిని నన్ను పిలిచి అసలు మూసీ సుందరీకరణ చేద్దాము, ఎక్కడి నుంచి మొదలు పెడదాము, ఎట్లా చేద్దామని చెప్పేసి డిస్కషన్ చేసినప్పుడు మా నాయకుడు ఒక దిశానిర్దేశం మాకు ఇచ్చింది. మూసీని నాలుగు భాగాలుగా విభజించండి. మొదటి భాగం మూసీలోకి వచ్చే మురుగు నీరు డ్రైనేజ్ వాటర్ని అంతా శుద్ధి చేయండి. ఎప్పుడైతే మూసీ నీరు డ్రైనేజ్ వాటర్ని శుద్ధి చేస్తారో అప్పుడే కొంచెం వాతావరణం మెరుగైతుంది, మంచి వాతావరణం వస్తుంది. రెండవ స్టేజ్లో మూసీకి ఇరువైపులా బ్రిడ్జెస్ కట్టి ట్రాఫిక్ని ఈజీ చేయండి, అక్కడ ఇక్కడ బ్రిడ్జెస్ కట్టి ఈజీ చేయండి. మూడో స్టేజ్లో మూసీలో ఉన్న స్లెడ్జ్ అంతా కూడా, అంటే 50-60 సంవత్సరాల నుంచి పేరుకపోయిన ఈ డ్రైనేజ్ వాటర్ వచ్చి పేరుకపోయిన సన్నటి ఒండ్రు మట్టి స్లెడ్జ్ని అంతా కూడా దాన్ని ఒక వైపు కేసి క్యాపింగ్ చేయండి. క్యాపింగ్ చేస్తే పొల్యూషన్ కాదు. అది చేయాలంటే చాలా కష్టమైన పని, ఎందుకంటే అది ఎక్కడి నుంచి ఒక దగ్గర ట్రాన్స్పోర్ట్ తీసి ఇంకో దగ్గర వేయలేము. కాబట్టి అక్కడనే తీసి ఒక సైడ్కి వేసి దాన్ని క్యాపింగ్ చేయాలి. దానివల్ల మళ్ళీ కాలుష్యం బయట వెదజల్లకుండా చూసుకోవాలి. ఈ మూడు స్థాయిలు చేసినాక అప్పుడు ప్రజల నిర్వాసితుల సంగతి మనం ఆలోచన చేద్దాం. వాళ్ళకు కూడా సంతోషకరంగా వాళ్ళు వెళ్ళిపోయేటాడు, వాళ్ళకు మంచి ప్యాకేజ్ ఇద్దాం అని చెప్పేసి మాకు గైడెన్స్ ఇచ్చిండు మా నాయకుడు. గైడెన్స్ ఇస్తే మొదటి విడతగా మేము 4,000 కోట్ల రూపాయలతో వెచ్చించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే ఇనాగ్రేషన్ చేస్తున్న ఎస్టీపీలన్నీ కూడా ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొదలుపెట్టి వాటికి డబ్బిచ్చి దాదాపు 70% పూర్తి చేసినవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అంటే మొదటి పార్ట్ దాదాపు పూర్తయినట్టే. రెండవ పార్ట్లో 15 బ్రిడ్జ్లు అక్రాస్ ద మూసి 15 బ్రిడ్జ్లు కడుతున్నాం. ఈ 15 బ్రిడ్జ్లలో ముసరాంబాగ్ బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయింది, ముసరాంబాగ్ బ్రిడ్జ్ మొదలైపోయింది. రెండవది మన ఫత్తులగూడ దగ్గర ఒకటి బ్రిడ్జు, అది కూడా మొదలుపెట్టినాం ఎలక్షన్లకైనా ముందల్ని. సో రెండవ స్టేజ్లో 15 బ్రిడ్జ్లు కట్టి అటువైపు నుంచి ఇటువైపు వచ్చే ట్రాఫిక్ని ఈజీ చేసుకునే ప్రక్రియలో 15 బ్రిడ్జ్లు స్టార్ట్ చేశాం. ఆ 15 బ్రిడ్జ్లో ముసరాంబాగ్ బ్రిడ్జ్ ఒకటి, ఫతుల్లగూడలో ఒక బ్రిడ్జ్, ఫతుల్లగూడ నుంచి పీర్జాద కూడా కలుపుతున్నాము. సో ఈ రెండు బ్రిడ్జ్లు ఎన్నికల ముందే శంకుస్థాపన చేశాము. దాదాపు ఒక బ్రిడ్జ్ ముసరాంబాగ్ పూర్తి అయ్యే స్టేజ్లో ఉంది, అక్కడ పీర్జాద కూడా బ్రిడ్జ్ దాదాపు సగం పూర్తి అయిపోయింది. సో ఈ రెండు పూర్తి అయిపోయాక లోపల ఉన్న స్లెడ్జ్ అంటే ఒండ్రు మట్టి అంతా కూడా తీసి ఇరువైపులకు వేసి దాన్ని సీల్ చేసి ప్యాకింగ్ చేసి క్యాపింగ్ చేయాలి. అంటే మళ్ళీ కాలుష్యం క్యాపింగ్ చేస్తే మూడు స్థాయిలు పూర్తయిపోతాయి. ఈ మూడు స్థాయిలు పూర్తయితే ఖచ్చితంగా ప్రజలంతా గమనిస్తూనే ఉంటారు మూసీలో ఏం జరుగుతుంది, ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, రాబోయే రోజుల్లో మూసీ చాలా సుందరంగా తయారవుతుంది అన్న ఒక నమ్మకం ప్రజలకు క్రియేట్ చేసిన వల్ల మిగతాము. దాని తర్వాత నిర్వాసితులు, ఎవరైతే నిర్వాసితులు బఫర్ జోన్లో రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు అంటుండగా, వాళ్ళు ఎవరు కబ్జాదారులు కాదండి, మూసీలో ఉన్న భూమి అంతా కూడా పట్టా ల్యాండ్స్, అనాదిగా వస్తున్న వెనకటి నుంచి 90-100 సంవత్సరాల నుంచి రెవెన్యూ రికార్డ్స్లో పేరున్న అంతా పట్టదారులు, పట్టా ల్యాండ్స్. కాలానుగుణంగా వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు ఒక 2,000 గజాలు ఒక 10 మందికి అమ్ముకుని 200 గజాలు ఇట్లా 5 మందికి ఇట్లా అమ్ముకోవడం జరిగింది. కొనుక్కున్న వాళ్ళందరూ కూడా కొనుక్కొని కొంతమంది పర్మిషన్లు తీసుకొని చట్టబద్ధంగా కట్టిండ్రు, కొంతమంది పర్మిషన్లు తీసుకోకుండా కట్టిండ్రు, కానీ చాలామంది పర్మిషన్లు తీసుకొని కట్టిండ్రు. కాబట్టి వాళ్ళు ఎవరు కబ్జాదారులు కాదండి, కష్టపడి పైసా కూడబెట్టుకొని నగరం మధ్యలో ఎక్కడ కూడా కాస్ట్లీ ఉంటుంది, మూసీ నదికి ఒడ్డుకైతే కొంచెం చీప్ వస్తుందన్న ఉద్దేశంతో పాపం నగ నట్రా అమ్మి ఊరికెళ్ళి ఊళ్ళలో పొలం ఉంటా అన్నీ అమ్ముకొని తీసుకొని వచ్చి కట్టుకొని స్థిర నివాసం ఉంటుంది. ఈరోజు అకస్మాత్తుగా వాళ్ళని కబ్జాదారులని మీరు వెళ్ళిపోను అని చెప్పేసి ఆర్బిఎక్స్ అని కొట్టేసి వాళ్ళ గోడల మీద ఆర్బిఎక్స్ అని రాసి మొదటి మూడు స్టేజ్లు కథం కాకుండా 4వ స్టేజ్కి రావాల్సిన ఈ అంశాన్ని 4వ స్టేజ్ నుంచి ఈ ముఖ్యమంత్రి ప్రారంభించాడు. అది చాలా పొరపాటు, చాలా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. 1, మూసీ నదికి అభివృద్ధికి మేము అడ్డం కాదండి, మొదలుపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ, మా అధినేత కేసీఆర్ గారు. కానీ మూసీ నదికిలో మేము వాళ్ళు చేస్తున్న ఏదైతే మొదటి మూడు అంశాలను వదిలిపెట్టి 4వ స్థాయి నుంచి మొదలు పెడుతుందిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. రెండవది నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ, మెరుగైన నష్టపరిహారం ఇవ్వము అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. మంచి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వండి, వాళ్ళని సంతోషంగా పంపండి, వాళ్ళ కడుపు మండి కడుపు రగిలిపోయేటట్టు వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చకండి, వాళ్ళని ఒప్పించి వాళ్ళని షిఫ్ట్ చేయమని మేము అడుగుతున్నాము. ఇంకో విషయం, మూసీ నదిలో అప్పుడు మేము అంతా కూడా అంత ఎస్టిమేట్ చేస్తే మాకు 20,000 కోట్ల రూపాయల్లో మూసీ అయిపోతుందండి.
20,000 కోట్ల రూపాయలు. ఈ 20,000 కోట్ల రూపాయలు ఏమేం చేస్తామండి? ఫస్ట్ థింగ్ మొత్తం సివేజ్ వాటర్ని ట్రీట్మెంట్ చేస్తాం. 2,000 ఎంఎల్డీ పర్ డే మూసీ నదిలకు ప్రవహిస్తుంది. ఎంఎల్డీ అంటే మిలియన్ లీటర్ పర్ డే, 2,000 మిలియన్ లీటర్స్ పర్ డే. సో ప్రవహిస్తుంది, దాన్ని శుద్ధి చేయాలి. రెండవది అక్రాస్ ద మూసీ 15 బ్రిడ్జ్లు కట్టాలి. మూడవది ఉన్న స్లెడ్జ్ అంతా తీసి క్యాపింగ్ చేయాలి. నాలుగవది ఇరువైపులా 2 సైడ్లు రోడ్ వేయాలి. అటొక 120 ఫీట్ల రోడ్, ఇటొక 120 ఫీట్ల రోడ్ వేస్తే హైదరాబాద్ ట్రాఫిక్ కూడా డీకంజెషన్ అవుతుంది. ఐదవది ఇక్కడ రావాలి, ఎక్కడికి నిర్వాసితుల దగ్గర రావాలి. అంటే నాలుగో అంశాన్ని టేకప్ చేసేటప్పుడు నిర్వాసితులను టచ్ చేయాలి. ఎందుకంటే రోడ్ వేయాలి కాబట్టి వాళ్ళని అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ తీసుకొని వాళ్ళకి మెరుగైన పరిహారం ఇచ్చేసి మీరు రోడ్ వేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోవాలి. కానీ ముఖ్యమంత్రి గారికి అనుభవం రావించంతో ఈరోజు డైరెక్ట్గా వచ్చి నిర్వాసితుల్ని మీరు వెళ్ళిపోండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి అనడం దారుణమైన విషయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వాళ్ళ పక్షాన నిలబడతాం, పోరాడతాం. ఇప్పుడు మీరు నాలుగో అంశం అనుకున్నారు, కానీ దాని వాళ్ళు ప్రధమ అంశంగానే తీసుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం అండి, మేము అంతా ఎస్టిమేట్ చేసినప్పుడు, రఫ్ ఎస్టిమేట్ చేసినప్పుడు 20,000 కోట్ల రూపాయలు ఇవన్నీ మేము చెప్పినవన్నీ విషయాలన్నీ కూడా చేసి ఖర్చు అయితే 20,000 కోట్లు అని అనుకున్నాం. కాకపోతే ఇంకో 5,000 కోట్లు ఇప్పుడు పెరగచ్చు. కానీ 150,000 కోట్లు ఎందుకైతుంది? దీంట్లో ఏం అవినీతి ఉంది? ఎంతమందికి డబ్బులు పంపిణీ కార్యక్రమం చేస్తాము అంటే ఈ రాష్ట్రం నుంచి ప్రజలు 150,000 కోట్లు ఖర్చు పెట్టేసి దాంట్లో వచ్చిన డబ్బంతా కూడా ఇతర రాష్ట్రాలకు పంపించుడా? కాంగ్రెస్ పార్టీ కల్చర్ ప్రకారం ఇంత అవినీతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 150,000 కోట్లు కానే కాదు, ఇందులో అవినీతి ఉన్నది ఖచ్చితంగా, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రెండు అంశాలను మేము వ్యతిరేకిస్తుంటుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ఇది బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది అని నల్గొండ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంటే మీకు మురికి నీళ్ళు వస్తున్నాయి, మేము చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో అడ్డం పడుతున్నారు అని వాళ్ళకేదో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. నల్గొండ రైతులకంటే ఇప్పుడు మేము చేసిన ఎస్టీపీలన్నీ కడితే స్వచ్ఛమైన నీరు నల్గొండ రైతులకు కూడా పోతుంది కండి. ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎప్పుడో ప్రారంభించిందిగా, దాదాపు 80% మేము అధికారంలో ఉన్నప్పుడే పూర్తి అయిపోయింది. అన్నీ స్వచ్ఛమైన నీరు నల్గొండకు పోతాయి, కానీ ఆ విషయాలు ఏం తెలియకుండా నల్గొండ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అంటే కేవలం ఏంటంటే అండి, దృష్టి మరల్చే కార్యక్రమాలు ఏదో విధంగా దృష్టి మరల్చాలి. మలిచేసి దాన్ని పరిపక్వత లేని అడుగులు. ఇక్కడ మీరు నాలుగు అంశాల గురించి చెప్పారు, నాలుగు స్టేజ్ల గురించి. అక్కడ ప్రాధాన్యత ఇంకొక దాని మీద కూడా పెట్టుకున్నారు, బాపు ఘాట్ అనేది, బాపు ఐడియాలజీ సెంటర్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం దగ్గరకు కూడా వెళ్ళారు. 220 ఎకరాల్లో ఒక ఐడియాలజీ సెంటర్ని పెడతామనే మాట, కేంద్ర సహకారం కూడా అవసరమని. ఈ ఆలోచన అప్పుడు మీకు లేదు కదా, ఇప్పుడు చేస్తున్నారు, దాన్ని మీరు స్వాగతించట్లేదా? చూడండి, ఎవ్రీథింగ్ చేయమని చెప్పండి, మేము ఏది దానికి వ్యతిరేకం కాదండి. మూసీ అభివృద్ధి జరగాల్సిందే, బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మా నాయకుడైన కేసీఆర్ కాదు, మొదటి నుంచి కూడా మూసీ అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకొనే ఈ కార్యక్రమాలను చేసిండు. కానీ క్రమ పద్ధతిలో చేసుకుంటే ఎవరికి నొప్పి కాకుండా, ఎవరికి ఇబ్బంది జరగకుండా చేద్దామన్న ఆలోచన ఆ రోజు కేసీఆర్ గారికి ఉంది. ఈరోజు పరిపక్వత లేని రాజకీయాల్లో మొదటి అడుగు లాస్ట్ చేయాల్సింది మొదట వేసి గందరగోళం సృష్టించుకున్నారు. అదే అందుకోసం ఏంటండి, ఇలా బాపు గారిని మేము కూడా బ్రహ్మాండంగా చేద్దామని చెప్పేసి అనుకున్నాం. వాళ్ళు కూడా చేస్తున్న సంతోషం, స్వాగతిస్తున్నాం దాన్ని. కానీ చేసే పద్ధతిలో, నేను మంచి పని చేస్తున్నా, గొప్ప పని చేస్తున్నా, ఎవరు ఏదైనా అనుకుంటే గొప్ప పని చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటే ప్రజలు స్వాగతించారండి. గొప్ప పని కూడా ప్రజల్ని కన్విన్స్ చేసి చేయాలి. ఇవాళ నేను ఒక అద్భుతమైన కట్టడం కడతా, ఇడికెళ్ళి 100 ఇళ్ళు కూలగొట్టండి అని చెప్పేసి అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు 100 ఇళ్ళు కూలగొట్టాలి? నీ అద్భుతమైన కట్టడం ఏంది, దానికి అంత ప్రాధాన్యత ఏముంది? మా ఇండ్లు త్యాగం చేయాలంటే అంత అద్భుతమైన స్ట్రక్చర్ ఏమొస్తుంది అనే విషయం ప్రజలకు చెప్పాలి, కన్విన్స్ చేయాలి, అక్కడి నుంచి ఖాళీ చేపించాలి. అంతేగాని నేను గొప్ప పని చేస్తున్నా కూడా మీరు అందరూ వెళ్ళిపోయి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి అంటే ప్రజల హక్కులని కాల రాసినట్టే. ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ కోసం, దాని సుందరీకరణ కోసం, పునరుజ్జీవం కోసం చేస్తున్నటువంటి పెద్ద ప్రాజెక్టులో ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మన్నారు. ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు దానికోసం, మూసీ కోసం పోరాడిన వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇవ్వమంటే మీరెందుకని వెళ్ళలేకపోతున్నారు? దానికోసం ప్రత్యేకంగా సమావేశాలు కూడా పెడతామని అన్నారు. పెట్టమని చెప్పండి. పెట్టినప్పుడు మేము ఈ సలహాలు ఇస్తామండి ఖచ్చితంగా. మేమేం మూసీకి వ్యతిరేకం కాదు అంటున్నారు, కానీ పెడతలేరు కదా. మేము ప్రతిపక్షాలను కూడా పిలుస్తాం అంటున్నారు. పెట్టమని చెప్పండి, మాట్లాడతాం, అక్కడే చెప్తాము. ఇప్పటి వరకు ఒక సమావేశం మూసీ మీద అఖిల పక్షాన్ని పిలిచి పెట్టిన సందర్భం లేదండి.
మా నాయకులను అందరిని పిలిచి, లేకపోతే మిగతా ప్రతిపక్ష పార్టీని పిలిచి ఈ మూసీ గురించి సమావేశాన్ని పెడుతున్నాం, మీ మీ సలహాలు ఇవ్వమని చెప్పేసి అడిగిన సందర్భం ఇప్పటివరకు లేదు. ఎస్, సో ఇప్పుడు 1 ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఇంత పెద్ద ఎత్తున జరుపుతున్నప్పుడు, మొన్నటి దాకా పోరాటం చేసినటువంటి కేటీఆర్ సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ప్రశ్న. ఇంతమంది ఇన్ని రకాలుగా పోరాటాలు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతారండి? నాకు అర్థం కాదు. ఎక్కడంటే పారిపోతారా, లేకపోతే ఈ భారతదేశంలో తిరిగే హక్కు మాకుందిగా అండి? తిరిగే హక్కు మాకుందిగా? భారతదేశంలో ఏ ప్రాంతంకైనా పోవచ్చుగా, ప్రపంచంలో కూడా ఏ ప్రాంతంకైనా పోవచ్చు. మరి భారతదేశంలో ఏదో ఒక ప్లేస్కు పోతే ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి ప్రశ్న ఎందుకు వస్తుందండి? ఎన్నో పనులు ఉంటాయి. సో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం, గతంలో మంత్రిగా చేశారు, ఇంత ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు, 1 ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి పోరాటం చేయాల్సినటువంటి కేటీఆర్ అంటే ఇప్పుడు సమస్యనా సెలబ్రేషన్స్? అంటే ఇప్పుడు సమస్య అని చెప్పేసి అంటారు, సెలబ్రేషన్ మీరే అంటున్నారు. సో సమస్యలు అనేవి ప్రతిపక్షాలు చూస్తున్నాయి, సెలబ్రేషన్స్ అనేవి ప్రభుత్వం చేస్తుంది. సెలబ్రేషన్ చేసుకునే ఏదైతే అర్హత ప్రభుత్వానికి లేదు. ఎందుకు లేదంటే ప్రభుత్వం ఈ ప్రజల్ని మోసపుచ్చింది. హైదరాబాద్లో ఇవాళ ఒక్క రూపాయి ఇస్తలేరండి. డెవలప్మెంట్ హైదరాబాద్లో ఆగిపోయింది. హైదరాబాద్ని పట్టించుకునే నాదుడు లేదు. ఎక్కడ ఎక్కడ డెవలప్మెంట్ అక్కడనే ఆగిపోయింది. ఒక రూపాయి ఖర్చు పెడతలేరు. ఇప్పటివరకు నేను చెప్పిన అంశాలండి ఏ అంశాల్లో ఫుల్ఫిల్ కాలేదు. ఇలా సంపూర్ణంగా మన రుణమాఫీ జరగలేదు. ఇలా ప్రభుత్వం రైతు బంధు పథకం ఎన్హాన్స్ చేసి ఇస్తలేదు. తులం బంగారం ఇస్తలేదు. మహిళలకు పెన్షన్ ఇస్తలేదు. వృద్ధులకు పెన్షన్ పెంచలేదు. ఇన్ని అంశాలు నేను చెప్పిన కదండి. ఇవన్నీ అంశాలు వాళ్ళందరూ కూడా పదే పదే ఎన్నికల్లో చెప్పిన అంశాలే కదండి. 100 రోజుల్లో పూర్తి చేస్తామని కూడా పదే పదే చెప్పిన అంశాలే కదండి. వీటిని అన్నిటి కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇంకా వీటిని అన్నిటిని మిగిల్చి ఏమని సెలబ్రేషన్ చేసుకుంటారు, ఏ ముఖం పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకుంటారు? సో మీరేమో ప్రజలకి చేరలేదు, లేకుంటే హామీల అమలు జరగలేదు, ఇవన్నీ అంటున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలన్నీ సరైనవి కాదంటారా? చూడండి, లెక్కలు ఏదో విధంగా చెప్తారండి. ప్రజలు ఫీల్ కావాలి కండి ఆ లెక్కలతోటి. ప్రజలు ఫీల్ కావాలి. ఇలా గ్రామ గ్రామాన మీ కెమెరా పట్టుకొని పోండి, ఏం చేసినది మీకు అన్నీ వస్తున్నాయని అడగండి. ఎన్ని జవాబులు వస్తాయో మీకే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ప్రతిపక్షం చేయాల్సినటువంటి పోరాటం చేస్తుందా లేదా అనేది అనుకున్నప్పుడు, ఎస్ పాదయాత్రలకి సంబంధించి కూడా గతంలో వచ్చింది, జనవరి నుంచి మళ్ళీ నేను పోరాటాన్ని చేస్తాను, గతం నల్గొండల వేదికే కాదు హైదరాబాద్లో కూడా మూసీకి సంబంధించి. ఎవరండి జనవరి నుంచి? రేవంత్ రెడ్డి చెప్పారు అప్పుడు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండడండి, ఆయన పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో వండుకుంటూ కూడా రేవంత్ రెడ్డి పోరాటం చేయాల్సిన పరిస్థితి లేదు. ప్రజలను కన్విన్స్ చేయాలి రేవంత్ రెడ్డి ఎందుకు మూసీ చేస్తున్నారు. ఇప్పుడు నిర్వాసితులు ఉన్నారు కండి, ఇప్పుడు ఆర్బీఎక్స్ అని ఇంటికి ప్రతి ఒక్కరు స్టాంప్ వేసి ఎర్ర మార్క్ గీశారండి. అంటే ఇక్కడ వరకు ఇండ్లు పోతాయి అన్నట్టు. పోతాయి అన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి హోదాలో ఉన్న ఒక పెద్ద మనిషి వచ్చేసి ప్రభుత్వం మీరు ఇక్కడి నుంచి తరలిస్తే ప్రభుత్వం మీకు ఇక్కడ ప్లాట్ ఇస్తుంది, ఇంతమందికి నష్టపరిహారం ఇస్తుంది, కాబట్టి మీరు పోవండి, లేకపోతే పోండి, లేకపోతే మీకు ఏం నష్టం కాకుండా మేము చూసుకుంటే ఒక భరోసా ఇవ్వాలండి. ఇలా లగచర్లలో ఇలా ఏం చేసిందండి, భూసేకరణ అంతకన్నా ముందు చేసిన భూసేకరణ ఆపేసి కొత్త భూసేకరణ పెట్టి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని వాళ్ళు అంటున్నారు. మేము అదేం అంటున్నాం కండి, మెరుగైన ప్యాకేజీ ఇవ్వమని అంటున్నాము. 2013లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టిండ్రు, కొత్త భూసేకరణ చట్టం. అప్పటి వరకు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో భూసేకరణ చేసినా 1891లో ఉన్న క్రూయల్ చట్టమే ఉంటుండే, దానికి చాలా తక్కువ పరిహారం వస్తుండే. ఆ చట్టాన్ని సవరించుకుంటూ కొత్త భూసేకరణ చట్టం తీసుకొచ్చిన ఒక మెరుగైన ప్యాకేజు. ప్రభుత్వ అవసరాల కోసం ఏదైనా ఎవరిదైనా స్థలం తీసుకున్నా, భూమి తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా వాళ్ళకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. మీ కాంగ్రెస్ పార్టీ హయంలో, మీ నాయకుని హయంలో తీసుకొచ్చిన చట్టాన్నే ఇలా ఉపయోగించి వాళ్ళకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వమని మేము కోరుతున్నాము. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదే. కనీసం వచ్చి ఏ సార్ చట్టం ప్రకారం మేము ఇస్తాము, మీకు ఈ ప్యాకేజ్ ఇస్తాం, మీ ఇల్లు తీసుకొస్తే, మీ ఇల్లు కూలగొడితే ఇంకో దగ్గర మంచి మెరుగైన ప్లాట్ ఇస్తాము, ఫ్లాట్ ఇస్తాము అని చెప్పాలి కదండి. అంటే చివరికి మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లే వాళ్ళకి దిక్కైనాయి. అప్పుడేమో డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టిండ్రు, అసలు కట్టనే కట్టలేదు, ప్రజల్ని మోసం చేస్తుందని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ ఇప్పుడు మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఇస్తామని వాళ్ళకు నిర్వాసితులకు చెప్తుంది. లగచర్లలో ఫార్మా విలేజ్ కాదు ఇండస్ట్రియల్ క్లస్టర్ వస్తుంది అనేది గతంలో అనుకున్నటువంటి భూసేకరణ కంటే ఈసారి ఇంకా ఎక్కువ ఉండబోతుంది. ఇప్పుడు మళ్ళీ పోరాటాలు ఉంటాయి, ఏం చేస్తుంది అంటే భూసేకరణ. ఇప్పుడు నేను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడనే పరిపక్వత లేని రాజకీయం అని ఎందుకంటున్నా అంటే,
మీకు ఫార్మాసిటీలో 14,000 ఎకరాలు సేకరించి పెట్టినామండి. గత ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు కేసీఆర్ గారు 14,000 ఎకరాలు సేకరించి రెడీగా అక్కడ కేక్ అట్లా ఉందండి. ఇందులో ఒక విషయం మీకు తెలవాలండి, ఎందుకంటే స్టోర్ అంత ప్రేక్షకులకు కూడా తెలవాలి. ఫార్మాసిటీ అనేది ఒకటి కడతాము, ఫార్మాసిటికల్ కంపెనీలు దాని రిలేటెడ్ కంపెనీలే వస్తాయి. ఫార్మాసిటికల్ కంపెనీలకి ఏంటంటే అందులో 3 రకాల కేటగిరీ ఉంటుంది, రెడ్ ఆరెంజ్ గ్రీన్ అని ఇట్లా 3 రకాల కేటగిరీ ఉంటుందండి. గ్రీన్ ఏమో ఒక లో పొల్యూషన్ అయ్యే కర్మాగారాలు, ఆరెంజ్ కొంచెం ఎక్కువ పొల్యూషన్ అయ్యే కర్మాగారం, రెడ్ అంటే టోటల్ పొల్యూషన్ హెవీ పొల్యూషన్, గ్రీన్ వాటికి స్థానికంగా ఉన్న పొల్యూషన్ కంట్రోల్ కూడా పర్మిషన్ తీసుకుంటే అయిపోతుంది, హెవీగా ఉన్న వాటికి కేంద్రంలో ఉన్న పొల్యూషన్ బోర్డు తీసుకోవాలి రెడ్ బోర్డు. రెడ్కేమో కంప్లీట్లీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కూడా వస్తాయి దానికి, ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ వస్తాయి. అంటే ఇప్పుడు నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టాలంటే ఎక్కడైనా పెట్టాలంటే సొంతంగా భూమి కొనుక్కోవాలి, దానికి పర్మిషన్స్ అన్నీ కేంద్రం నుంచి తెచ్చుకోవాలి, లేకపోతే స్థానికంగా ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెచ్చుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవాలి, ఇవన్నీ రకరకాల తలకాయ నొప్పులు ఉంటాయండి. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే వీరు పెద్ద ఫార్మాసిటీ కావాలి, మన ఫార్మా హబ్గా డెవలప్ కావాలంటే ఈ 14,000 ఎకరాలు సేకరించి పెడితే రేపు పొద్దున ఎవరు ఫార్మాకు సంబంధించిన ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా డైరెక్ట్ వచ్చి శంకుస్థాపన చేసి పెట్టుకోవచ్చండి, ఏ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కేంద్రం నుంచి. అంటే ఇంత వసతిని క్రియేట్ చేసి అక్కడ పెడితే అండి, మళ్ళీ 3,000 ఎకరాలు చేసి ఫార్మాసిటీ కోసం నేను సేకరిస్తానేది మూర్ఖత్వం కాదండి. ఎందుకు కొడంగల్ అభివృద్ధి కోసం అనే మాట అంటున్నాడు కదా, నా ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం 25,000 ఉద్యోగాలు ఇస్తాను అనుకున్నప్పుడు అక్కడ కొంచెం స్వార్థం కూడా కనిపిస్తుంది కదా. అంటే నీ ప్రాంత ప్రజలకు, నీ ప్రాంతం నుంచి ఇప్పుడు ఈ ఫార్మాసిటీ దూరం కాదండి, తక్కువ దూరంలోనే ఉన్నది, సేకరించి రెడీ పెట్టున్నది, ఏ పొల్యూషన్ క్లియరెన్సెస్ అవసరం లేదు, ప్రభుత్వమే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఆల్ క్లియరెన్సెస్ తీసుకుని ఫార్మాసిటీ రెడీ చేసి పెట్టింది. అందులో ప్రభుత్వం ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ప్లాంట్లు కడుతుంది, అంటే ఫార్మా నుంచి వెలువడ్డే వ్యర్థాలను ట్రీట్మెంట్ చేసేసి ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఏమాత్రం కూడా పొల్యూషన్ జరగకుండా అన్ని నిబంధనలను పాటించకుండా పర్మిషన్ తీసుకున్న స్థలం ఉంది ఆడ. అవి వదిలిపెట్టి మళ్ళీ నేను చేస్తా అంటాడు ఏంటండి ఫార్మాసిటీ? ఇప్పుడు తెలిసి వచ్చింది నేను చేస్తుంది పొరపాటు అని చెప్పేసి వచ్చి ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు, ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నాడు, ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నాడు, మెరుగైన ప్యాకేజీ ఇస్తామని. ఈ మెరుగైన ప్యాకేజీ ఫార్మాసిటీ కోసం అని సేకరించేటప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయొచ్చుగా, అంటే అనుభవం వస్తుంది. ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది ఏంటంటే అరే ఈ విధంగా వ్యతిరేకత వస్తుంది, నేను ఎంత ముఖ్యమంత్రి అయినా సరే నా కొడంగల్ నియోజకవర్గంలో అయినా సరే ఎవరు ప్రజలు ఇవ్వమంటే ఇవ్వరు, దాన్ని ప్రజల్ని కన్విన్స్ చేయాలని నచ్చజెప్పాలి, వాళ్ళకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలన్న ఒక ఆలోచన ఇప్పుడు ఆయనకు ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి రాచకాలనాల లేకుంటే కుట్రలు అనేది ముందు నుంచి రేవంత్ సర్కార్ చెప్తోంది, అందులో ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి. గతంలో మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టినప్పుడు, ఈరోజు సిద్దిపేటకే చెందినటువంటి ఒక లీడర్ హరీష్ రావు మీదే కేసు పెట్టారు, పంజగుట్టలో కేసు నమోదైంది, ఫోన్ ట్యాపింగ్ చేశారని. ప్రధానంగా హరీష్ రావు, రాధాకిషన్ రావు ఇద్దరు పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదైంది. చూడండి, మన రేవంత్ రెడ్డి గారి అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా లోపలేయాలి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి, మొన్న మన ఫార్ములా ఈ రేసింగ్ ఒకటి, ఒకటి రేవ్ పార్టీ అని ఒకటి, మొన్న లగచర్ల కేసులో అరెస్ట్ చేద్దామని ఒకటి, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంటే బెడిసి కొడుతున్నాయి అన్నీ కూడా. ఏ విధంగా బెడిసి కొడుతున్నాయి అంటే ఏది చేసినా కష్టం. ఒక ఫ్యామిలీ కూర్చొని ఒక పార్టీ చేసుకుంటే అది రేవ్ పార్టీ అండి? ఒక బాధ్యతాయుతమైన మంత్రి గారి యొక్క ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక పార్టీలో పార్టిసిపేట్ చేస్తే దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరిస్తారా? చిత్రీకరించి అందులో అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేసి అక్కడ ఎందుకో ఆ సందర్భంలో కేటీఆర్ గారు పోలేకపోయినారు, లేకపోతే అక్కడ అరెస్ట్ చేసేవాళ్ళు, అరెస్ట్ చేసి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి ఏదో రేవ్ పార్టీ అని చెప్పేసి ఆయనకు అంటగట్టే ప్రయత్నం చేసేవాళ్ళు. మన లగచర్లకు దాంట్లో అరెస్ట్ చేస్తామని కేటీఆర్ గారు ప్రోత్సహించి కేటీఆర్ గారు ఎగదోషిండ్రు పబ్లిక్ని, కాబట్టి అధికారుల మీద దాడి జరిగిందని చెప్పి కేటీఆర్ మీద పెడదామని ప్రయత్నం చేసిండు. ఏది పెట్టినా ఒకటి అండి, వెంజన్స్ రాజకీయాలు చేస్తే పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయినా మనకు అనుభవం తెలుస్తున్నాం. పక్క రాష్ట్రం యొక్క లైవ్ ఎగ్జాంపుల్ మనం, ప్రతీకార రాజకీయాలు ఎప్పుడు కూడా పనికిరావండి. నువ్వు పాలన చేయి, నీ పాలనలో ప్రజలను సంతోషపెట్టు, కానీ నీ ప్రతిపక్ష నాయకుల్ని అణిచివేస్తాం, లోపడేస్తాం, తొక్కేస్తాం, లేకపోతే ఆయన వాడే భాష కూడా ఏంటంటే అండి, పండబెట్టి తొక్కుతా, వంగబెట్టి గుడుతా, పేగులు మెడలేసుకుంటా,
లాగులలో తొండలు వదిలిపెడతా ఒక ముఖ్యమంత్రి వాడాల్సిన భాష. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎట్లా చూస్తున్నారు ఈ కేసుని? ఏం లేదండి, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం లేదు. జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మన తీవ్రవాదులు కానీ లేకపోతే ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోన్స్ ట్యాపింగ్ అవుతుంది. దానికి దీనికి లింక్ పెట్టేసిండ్రు, కలిపేసేసి వీళ్ళ కోసం చేసినట్టు దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు. ఫోన్ ట్యాపింగ్లో ఏమి లేదు, అసలు ఏమి జరగలేదు. కోర్టులు ఉన్నాయి ఖచ్చితంగా, రేపు ఆ కోర్టులు చూసుకుంటాయి, న్యాయస్థానంలో పోరాడతాం. సో ఇలాంటి కేసులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి కేటీఆర్ ఇప్పుడు ఇక్కడ లేకుండా బయటకు వెళ్ళిపోయారు అనే వాదన. ఎందుకు బయటకు వెళ్ళమంటే, యాక్చువల్గా మొన్న లగచర్ల కేసు అప్పుడు కానీ లేకపోతే మొన్న ఏది మన రేవ్ పార్టీ సందర్భంగా మలేషియా పోవాల్సి ఉండే కేటీఆర్ గారు. మలేషియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పోవాల్సి ఉండే, అది క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ వెయిట్ చేసిండండి. ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్ టైంలో కేసు వచ్చిన టైంలో అయినా మలేషియాలో ఉంటే ఏమంటారండి, పారిపోయింది చూసినావా, ఈ నుంచి దేశం నుంచి పారిపోయింది, చేసిన దొంగతనం చేసింది కాబట్టి పారిపోయింది అని చెప్పి ఆయన మీద నింద మోపుతానని చెప్పి ఆయన వెయిట్ చేసి, ఎస్ నేను ఇక్కడనే ఉన్నా వెయిట్ చేస్తున్నా, మీరు ఎవరైనా రాండి దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకున్నా చెప్పిండు. అంటే ఇప్పుడు పని ఉంటే వేరే ప్లేస్కి పోలేమా అండి, ఇక అంటే నిరంతరం ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దాటి పోకుండా ఉండగలుగుతామా? మరి ముఖ్యమంత్రి గారు 28 సార్లు ఢిల్లీకి పోయినండి, ఇప్పటి వరకు 28 టైమ్స్ అంటే ఒక సంవత్సరంలో 28 టైమ్స్ ఢిల్లీకి పోయినా ఏ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేడండి. మరి ఎందుకు పోయినండి ముఖ్యమంత్రి గారు? కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాల్సినవి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఉంటే ఆయనకు 28 టైమ్స్ ఉంటే మాకు ఒక్క 2 సార్లు మాకు అవసరాలు ఉన్నాయా అండి? ఆయన కంటే అధిష్టాన వర్గం ఢిల్లీలో ఉంది, పోయింది, మేమేం దాన్ని కాదంటలేము. అంటే మాకు వేరే పనులు ఉన్నాయా? మేము ఎక్కడ నాటువంటి నేనే ఒక 2 సార్లు ఏదో పని మీద బెంగళూరు ఢిల్లీ చెన్నై పోతూనే ఉంటాం, ఎవ్రీ మంత్ 1 or 2 times. ఇప్పుడు సీఎంగా రేవంత్ పాలన బాగాలేదంటారా, మొత్తం మంత్రివర్గం గురించి ఉన్నటువంటి మీ ఒపీనియన్ ఏంటంటే? మొత్తం టోటల్ మంత్రివర్గం అంతా కూడా అసలు ఎవ్వరు కూడా ఒక బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు నడవాలని చెప్పేసి ఎవరు అనుకుంటలేరండి. ఎందుకలా? ఎవ్వరి కాళ్ళు అందరు ఉన్న మంత్రులందరూ కూడా దోసుకునేదానికి దృష్టి పెట్టిండ్రు. మళ్ళీ 5 సంవత్సరాలు పోతే మళ్ళీ రాదురా నాయన, ఇప్పుడే మేమేమి ఉంటా బాగుపడాలని చెప్పేసి పరిపాలన గాలికి వదిలేసేసిండ్రు. డబ్బుల ఆదాయం మీద ఫోకస్ పెడుతుండ్రు. సో డబ్బు ఆదాయం అంటే ఎలాంటి ఫోకస్ ఏం చేస్తుంది? ఇక రకరకాలుగా అండి, ఇప్పుడు ఎవరన్నా సలహాలు ఇవ్వాలి ప్రభుత్వంలో ఈ విధంగా కలిసి చేయాలి, ఇది ఒక టీం వర్క్, ముఖ్యమంత్రి గారు ఈ పని చేస్తే మంత్రులైనా మేము ఈ పని చేస్తాము, ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇట్లా మనం అందరూ ఆలోచించి తీసుకోవాలి, ఇవన్నీ జరుగుతాయండి. హైడ్రా అని పెట్టిండ్రు, ఓకే స్వాగతిస్తాం హైడ్రాని, హైడ్రాని స్వాగతిస్తున్నాం అంటే హైడ్రాని పెట్టి చెరువుల్ని జలాశయాల్ని రక్షిద్దామనుకున్నారు, సంతోషం, కాదంటలేము మేము, దాన్ని ఏం కాదు. ఏమైందండి ఇప్పుడు ఆరంభ శూరత్వం? ఇప్పుడు ఏం లేదు, సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 35 మంది లిస్ట్ ఇస్తాండి, చెరువులలో ఇళ్లలో కట్టుకున్న వాళ్ళు 35 మంది లిస్ట్ ఇస్తా, కూలగొట్టమని చెప్పండి. కాకుంటే మీరే ఒక మాట అన్నారు ఇప్పుడు ఆ బుల్డోజర్లకు ఎదురుగానే నిలబడతాం, ఆమె నుంచి వెళ్ళాలి అనేది. మీరు లిస్ట్ ఇస్తా అన్నది ఎవరు లిస్ట్ ఇస్తా? హైడ్రా లిస్ట్ వేరే, మూసీ నిర్వాసితులు వేరండి. మీరు పోరాటం చేసి నేను బుల్డోజర్కి ఎదురుగా ఉంటానది మూసీ కోసం అన్న. హైడ్రాలో ఏముందండి, జలాశయాల దగ్గర ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లలో ఇండ్లు కట్టుకున్నారు, గోడలు కట్టుకున్నారు, వాళ్ళ డ్రైనేజ్ అంతా కూడా గండిపేటలో వదులుతున్నారు. ఆ గండిపేట కలుషిత నీళ్లు మేము తాగాలని చెప్పి హైదరాబాద్ నగర ప్రజలందరినీ రెచ్చగొట్టిండు. ఓకే, చాలా మంచిది, నిజంగా డ్రైనేజ్ వాటర్ హైదరాబాద్ నగర ప్రజలు తాగకూడదు అని చెప్పేసి ఇలా ఉన్నాయన్నీ కూడా కుక్కర కూలగొట్టండి. కూలగొడితే అప్పుడు నువ్వు గొప్పవాణి అవుతావు, కానీ ఆరంభ శూరత్వము, ఏదో గొప్ప పని చేస్తున్నా చెప్పేసి అని టకటక 2-3 కూలగొట్టండి, కోర్టు మొట్టకేయాలేసింది, ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. సో గతంలో ఒక మాట పదే పదే వినిపించేది, ఈ ముఖ్యమంత్రి కంటిన్యూ అవడం, ఆ తర్వాత దిగిపోతారు అనే మాట. లేదండి, ఈ ముఖ్యమంత్రి కంటిన్యూ కావాలి, 5 సంవత్సరాలు వీళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నామండి. అదే ముఖ్యమంత్రి, అదే రేవంత్ రెడ్డి, అదే సీఎం పీఠం మీద, అదే సీఎం పీఠం మీద ఉండాలి వారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి అది ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితులు అది కూలిపోవాలని చెప్పి మేము కోరుకుంటలేము. కూలిపోవడం అని కాదు, వాళ్ళంతటి వాళ్ళే కూల్చేసుకుంటారు అనే ఒక మాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళంతా వాళ్ళు కూల్చేసుకుంటే మేము చేయగలిగింది కూడా ఏం లేదు కదండి. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు పాడు చేసుకుంటే మేమేం చేయగలుగుతామండి? మేమైతే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, మా నాయకుడు చెప్తుండ్రు ప్రజలు ఓట్లేసి గెలిపించారు, కేసీఆర్ గారు ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళు ఉండాలి ప్రభుత్వం అని చెప్పి మా నాయకుడు కూడా ఉన్నమాట. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక 1 ఇయర్ 1 1.5 ఇయర్ మనం వాళ్ళని ఏం విమర్శించొద్దు, వాళ్ళని వాళ్ళ పని చేసుకుంటూ పోవాలని చెప్పేసి నిజంగా కూడా మా నాయకుడు మాట్లాడకపోవడం కారణం అది. ఓకే, ఇప్పుడు 25లో విశ్వరూపం చూపిస్తారు అని కేటీఆర్ అన్నారు, ఇప్పుడు బయటకు వస్తారు? చూపెడతాడు, నిజంగా మా నాయకుడు బయటకు వస్తే విశ్వరూపమే.
ఎందుకంటే సమయం 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 1-2 మంత్స్ కొత్త సంవత్సరంలో విశ్వరూపం చూపెడతాడు మా నాయకుడు. మా నాయకుడు బయటకు వచ్చిందంటే విశ్వరూపమే. సో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అసలు మాట్లాడకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీలో గుడ్ ఓల్డ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అటువైపు సుధీర్ రెడ్డి గారు చూస్తున్నారు అనే మాట ఎందుకు వినిపిస్తోంది? అటువంటిది ఏం లేదండి, నేను మొదటి నుంచి కూడా ప్రెస్ మీట్లకు కానీ లేకపోతే ప్రెస్లో కానీ చాలా తక్కువ కనిపిస్తా. అసలు మొదటి నుంచి కూడా స్వతహాగా నేను ప్రెస్ మీట్లు పెట్టి రోజు అది ఇది మాట్లాడడం నాకు రాదు. నేను మాట్లాడింది ఏమున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది. నేను మాట్లాడింది మీరు 4 గంటల తర్వాత రికార్డ్ చేసి అడిగినా కానీ అదే జవాబు ఉంటుంది. కానీ అప్పుడు ఆ సందర్భంలో అది మాట్లాడినప్పుడు ఈ సందర్భంలో ఇది మాట్లాడినా కూడా నేనేం అటువంటి చెప్పా. కాబట్టి నేను అసలు ప్రెస్ మీట్లలో పాల్గొనడమే చాలా తక్కువ. కాకుండా ఇన్ని ఇష్యూస్ అవుతున్నాయి, మీ ఎల్బీ నగర్ చుట్టుపక్కలే మూసీ అనేది ప్రవహిస్తోంది, ఇక్కడే బోల్డని చెరువులు ఉన్నాయి, హైడ్రా ఇష్యూ ఉంది, ఇన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా మీరు తెలంగాణ భవన్ వేదికగా మీరు మాట్లాడట్లేదు, లేకుంటే ప్రెస్ మీట్ పెట్టట్లేదు, మిగతా వాళ్ళు చేసినట్టుగా పోరాటాలు చేయట్లేదు, అంటే మీరు సాఫ్ట్ కార్నర్ ఏముంది? లేదండి, మూసీ విషయంలో ఖచ్చితంగా మొట్ట స్టెప్ తీసుకున్నది కూడా నేనే. మొట్టమొదటి బుల్డోజర్ నా మీదకి నడవాలని చెప్పి చెప్పిన నేను చెప్పినాకనే దాని తర్వాత కిషన్ రెడ్డి, దాని తర్వాత బండి సంజయ్ వీళ్ళందరూ చెప్పిండ్రు అదే పదాన్ని. నేను మొదట అడిగి చేసినాకనే ఫస్ట్ అంతా స్టార్ట్ అయింది. అప్పట్లో నేను కొంచెం ఒక 3 మంత్స్ సిక్ ఉండి కాన్స్టిట్యూన్సీకి సరిగ్గా రాలేకపోయినా, అప్పట్లో 3 మంత్స్ సిక్ ఉన్న పీరియడ్లో కొంచెం నేను ఎక్కువ యాక్టివిటీస్ చేయలేకపోయినా. కానీ ఎప్పుడైతే వచ్చినా అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ మూసీకి, మూసీ విషయంలో చాలా యాక్టివ్ ఉన్నాం. ప్రతిరోజు మనం ప్రజలతో టచ్లో ఉన్నాం, డిపార్ట్మెంట్ల పరంగా కేసులు వేపిస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన లీగల్ సహాయం అందజేస్తున్నాం, అన్నీ చేస్తూనే ఉన్నాడు యాక్టివ్గా. సో మొన్నటిదాకా ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తూ వచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టరు వీళ్ళు అనేది. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడు గంగిరెద్దుల్లాగా ఆ పార్టీ వాళ్ళు బయటకు వస్తారు అనేటువంటి ఒక మాట. సో మీకున్నటువంటి డౌట్లు తీరిపోయాయి? స్థానిక సంస్థల ఎన్నికలు అనేది గంగిరెద్దులాగా బయటకు వస్తారు, నేను గేట్ ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది, ఒక్కసారి నేను కను గట్టిగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోతుంది, అనేక రకాల ప్రగల్భాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పలికిందండి, పలికింది. కానీ ఇప్పటిదాకా ఏమైందండి, ఒక 10 మంది పోయినరు. పోయిన వాళ్ళు పాపం చాలా బాధపడుతున్నారు, ఆ వాతావరణంలో ఇమడలేరు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ తిరిగి రాక తప్పదు, వస్తామంటున్నారా? తిరిగి రాక తప్పదండి, వస్తామంటున్నా, తిరిగి రాక తప్పదు. ఆ వాతావరణంలో 35 సంవత్సరాలు పనిచేసిన నేనే ఇవ్వడలేదంటే అసలు ఏమాత్రం కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎట్లా ఇవ్వగలుగుతారండి? కాబట్టి ఆ వాతావరణం వాళ్ళు ఇవ్వడలేరు. కాంగ్రెస్ పార్టీ అనే కల్చర్లో వీళ్ళు ఇప్పుడు సోకాల్డ్ పోయిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ రోజులు ఉండలేరు. సో 35 సంవత్సరాలు మీరు పనిచేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లం వల్ల రేవంత్ రెడ్డితోనే వచ్చి మీరు బయటకు వచ్చారు అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాదు, మహేష్ కుమార్ గౌడ్ లేదండి, పార్టీ పరిస్థితి కూడా మారలేదు. నాకు రేవంత్ రెడ్డితో సమస్య లేకుండా అండి, ఉన్నమాట ఫ్రాంక్ చెప్తాను, నాకు రేవంత్ రెడ్డితో నాకు సమస్య లేకుండా, నాకు ఉండే సమస్య ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉండే. ఓకే, ఉత్తమ్ కుమార్ తోటి ప్రాబ్లం తోటి నేను బయటకు వచ్చిన, రేవంత్ రెడ్డితో సమస్య లేదు నాకు. సో బట్ టీపీసీసీ చీఫ్గా అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, యా మరి దానికి సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు ఇలాంటివన్నీ ఏం జరగలేదు? నా అంతలో నేను చేసుకున్నాను అండి. ఇప్పుడు నన్ను రాజకీయంగా భూస్థాపితం చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నుంచి తెలుగుదేశం అలయన్స్లో అభ్యర్థి అయిన సామర రంగారెడ్డికి టికెట్ వదిలిపెట్టిండు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిని నేను, నాకు 100% టికెట్ ఫస్ట్ లిస్ట్లో, ఫస్ట్ టాప్ 1-2 పేర్లలో నా పేరు ఉండాలి. ఫస్ట్ లిస్ట్లో లేదు, సెకండ్ లిస్ట్లో లేదు, థర్డ్ లిస్ట్లో కూడా గాయబ్ చేసేసి వాంటెడ్లీ తెలుగుదేశంకి వదిలిపెట్టింది. అప్పుడు కొంతమంది మన స్నేహితులు, నాకు స్నేహితులు, తెలుగుదేశం నాయకుడైన నారా చంద్రబాబు గారితో మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎంక్వైరీ చేసి తెలుగుదేశం అభ్యర్థి గెలవడం చెప్పేసి అక్కడ ఆ సీటు అనౌన్స్ చేసిన సీట్ని మళ్ళీ షిఫ్ట్ చేసిండు. అందువల్ల నాకు ఇక్కడ పోటీ చేసే అవకాశం వచ్చింది. అందుకనే నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నేను రుణపడి ఉన్నాను, కాబట్టి వారు రుణం ఏ విధంగా తీసుకునే అవకాశం వస్తుందో నాకు తెలియదు, కానీ నేను వారికి రుణపడి ఉన్నాము, వారికి పదే పదే నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. మీ వల్లనే నా రాజకీయ పునర్జన్మ దొరికింది, మా వాళ్ళు ద్రోహం చేస్తే మీరు గ్రహించి మీరు షిఫ్ట్ చేసింది కాబట్టి నాకు రాజకీయ పునర్జన్మ దొరికింది. ఆ రోజుల్లో మీరు షిఫ్ట్ చేసినందుకు ఏకైక కాంగ్రెస్ సీటు ఈ జిహెచ్ఎంసీలో గెలిచిన మీరు నా కోసం అయితే ధైర్యంగా నిర్ణయం తీసుకుని మీ అభ్యర్థిని షిఫ్ట్ చేసినో మీ మాట పోగొట్టుకుంటే ఆ రోజు ఏకైక సీటు జిహెచ్ఎంసీ పరిధిలో నా ఒక్క సీటే కాంగ్రెస్ కి గెలిచింది. ఆ ద్రోహం నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు. సో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గోయింగ్ టు బికమ్ నెక్స్ట్ సీఎం అన్నట్టుగా ఎందుకు వినిపిస్తోంది?
చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా జరుగుతుందండి, కాంగ్రెస్ పార్టీలో ఒకటి జరగదు అనేది ఏం లేదు. కానీ నాకున్న అనుభవం ప్రకారం కాంగ్రెస్ పార్టీ కల్చర్, ఆ కల్చర్ని కొంచెం మార్చుకున్నారు, సీఎంలు మార్చే కల్చర్ని మార్చుకున్నారు. కాబట్టి 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా నాయకులు తలకిందులు తపస్సు చేసినా ఇంకో సీఎం మారడు, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఓకే, సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకి సంబంధించి బోల్డని ఊహాగానాలు, ఎప్పుడవుతుంది, 1 ఇయర్ తర్వాత అవుతాయేమో, అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందేమో అనుకుంటున్నప్పుడు సడన్గా పాపప్ అయ్యి వచ్చినటువంటి ఒక డిమాండ్, మధు యాష్కీ గౌడ్ని ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలి, లేకపోతే గాంధీ భవన్ని ముట్టడిస్తాము అంటూ కొన్ని కుల సంఘాలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఎక్కడ కుల సంఘం అండి, 10 ఓట్లు లేని మరి మధు యాష్కీ కూడా మంత్రి పదవి అయితే అంటే ఎట్లా, 3వ స్థానంలో వచ్చిండు. నిజామాబాద్లో 2 సార్లు పార్లమెంటు అభ్యర్థిగా గెలిచిండు, నిజామాబాద్లో 2 సార్లు ఓడిపోయింది పార్లమెంట్ అభ్యర్థిగా. ఓడిపోయిన వాడు నిజామాబాద్లో ఉన్న 7 సెగ్మెంట్లలో ఏదో ఒక నియోజకవర్గంలో నేను పోటీ చేయాలి యాక్చువల్గా. అంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చిందంటే అక్కడ ప్రజలు ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈయన మీద అర్థమైంది. మీకు కొత్త నియోజకవర్గం ఎల్బీనగర్లో వెతుక్కున్నాడు, నా స్వస్థలం, నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు అని చెప్పేసి సెంటిమెంటల్గా ప్రజల్ని ఏదో అట్రాక్ట్ చేద్దామని వచ్చిండు. ఇక్కడ కూడా 3వ స్థానంలో వచ్చిండు. మీరు అటువంటి వ్యక్తికి ఇలా తర్ణాలు గిర్ణాలు చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ అర్థం చేసుకుని మీరు. సో ఎవరెవరు అవుతారు అనుకుంటున్నారు, అసలు మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటుందా? అంటే మంత్రివర్గ విస్తరణ అనేది ఎప్పుడు కూడా ఈ రోజు అవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అన్న వాతావరణం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంటుంది. కానీ ఈ రోజు రేపు ఎల్లుండి అనేది కొన్ని నెలలు పోస్ట్పోన్ అవుతుంటుంది, కొన్ని నెలలు. అంటే ఈ రోజు అన్నప్పుడు 3 నెలలు అనుకోండి, రేపు అన్నప్పుడు ఇంకొక 6 నెలలు, ఎల్లుండి అన్నప్పుడు ఇంకో 9 నెలలు. సో వారం అంటే 7 రోజులు కాదా? ఇట్లా మీరు చూస్తుండే కంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అవుతుంది అని చెప్పేసి గత 6 నెలలుగా ఇప్పుడైతుంది అప్పుడైతుంది అనుకుంటుంది, ఇప్పుడు 6 నెలలు గడిచిపోయింది, ఇంకొక సంవత్సరం దాకా మంత్రివర్గన విస్తరణ కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ సీఎంగా కేసీఆరే ఉంటారని బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా చెప్తుంది, నెక్స్ట్ కూడా వచ్చేది మేమే అనేది కాంగ్రెస్ చెప్తుంది, మధ్యలో బీజేపీ మాత్రం మీ ఇద్దరికీ అవకాశం ఉండదు, మేమే నెంబర్ పెంచుకోబోతున్నాము, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే ఉంటుంది అని బీజేపీ చెప్తుంది. ఎందుకంటే ఈ 2 పార్టీలను ఇంకా నమ్మే స్థితిలో ప్రజలు, తెలంగాణ ప్రజలు లేరు అనే మాట. ఇప్పుడు ఆ పార్టీని బీజేపీ పార్టీని నమ్మే స్థితిలో లేరు, కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ 2 అంతర్గతంగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈ రాష్ట్రంలో బలమైన బీఆర్ఎస్ పార్టీని నేను అధపాతాలనికి దొక్కుతా, మీరు నాకు సహకరించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని కోరితే మోదీ గారు అన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాయి, మీరు బీజేపీని బీఆర్ఎస్ పార్టీని అధపాతాలను తొక్కండి, తొక్కినాక ఆ యొక్క ఓటు బ్యాంక్ని రేపు వస్తే మాకు వస్తుంది, లేకపోతే మీకు వస్తుంది, మాకు వచ్చినా మాకున్న 8 సీట్లు పెరిగితే మాకు అది క్రెడిట్, మేము గెలిచినట్టే, మీకు వస్తే మీరు చేసుకోండి అనే యాంగిల్లో ఇద్దరు పరస్పర అంగీకారానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయినా సరే కష్టాల పాలు చేయాలా, లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబాన్ని జైలు పాలు చేయాలన్న ఒక ఆలోచనతో ఇవాళ కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, మరి కేసీఆర్ మీద అనేక అభియోగాలు మోపి ఇలా జైల్లో కానీ లేకపోతే అప్రత్యక్ష పాలు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఎంత ప్రయత్నం చేసినా ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేసినా రేపు గెలవయండి, ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేసినా గెలవయి, ఖచ్చితంగా రాష్ట్రంలో రేపు రాబోయేది బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు. మీరు 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వచ్చారు, ఇప్పుడు ఒక మాట చెప్పారు మీరు, రేవంత్కి మోదీ ఆశీర్వాదాలు ఉన్నాయి అనుకున్నప్పుడు రేవంత్కి కాంగ్రెస్ అధిష్టానం ఆశీర్వాదం ఉందా లేదా? లేదండి, కాంగ్రెస్ అధిష్టానం ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యిండు, కంటిన్యూ అవ్వడానికి అంతర్గతంగా మోదీతో ఒక అండర్స్టాండింగ్ పెట్టుకుండు, బీఆర్ఎస్ పార్టీని నేను తొక్కేస్తా పాతాలానికి మీరు సహకరించాలని చెప్పేసి వారు సహకరిస్తున్నారు. ఉదాహరణలు చెప్పమంటారు దానికి, చూడండి వాళ్ళు మీకు మీ కర్ణాటకలో ఒక కేసు అయిందండి, కర్ణాటక నిధులు హైదరాబాద్కి వచ్చినాయి, హైదరాబాద్కి ఎక్కడికి వచ్చినాయండి, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు ఒక 2 ముగ్గురికి వచ్చినాయి, డిపాజిట్ అయిన అమౌంట్లు ఏ అకౌంట్లో డిపాజిట్ అయినది సిబిఐ వాళ్ళకి తెలుసు, కర్ణాటకలో ఉన్న మంత్రి కానీ కర్ణాటకలో ఉన్న అతని మీద ఈడీ కేసు అయింది, సిబిఐ కేసు అయింది, మరి ఆ డబ్బులు హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్ ఎవరి అకౌంట్లో వచ్చినాయో సంగతి తెలుసుకొని వాళ్ళని కూడా సిబిఐ అరెస్ట్ చేసి మరి ఈడీ కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కాండి, ఇప్పటి వరకు చర్యలు నిల్ అంటే ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీ మీద మీరు బీఆర్ఎస్ పార్టీ మీద మీరు యుద్ధం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని అణిచేసే పనిలో మీరున్నారు, కాబట్టి ఇప్పుడు మీకు సమస్య రావద్దు అని చెప్పి మోదీ గారు ఆపి మీకు ఎటువంటి సమస్య రాదు, మీ దగ్గర సిబిఐ రాదు, మీ దగ్గర ఈడీ రాదు, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి
అభయహస్తం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ. సో ఈ అభయహస్తం అనేది రేవంత్ కి గతంలో తను ఆర్ఎస్ఎస్ నుంచి రావడం వల్లే వచ్చిందా, లేదు ఓన్లీ బీఆర్ఎస్ అంటే కోపం కాబట్టి ఆ అభయహస్తం లభించిందా? లేదండి, ఇప్పుడు ఏంటంటే మోదీ గారికి ఏంటంటే ఎట్లాగో 8 సీట్లు ఉన్నాయి. రేపు బీఆర్ఎస్ పార్టీని ఇక్కట్లా పాలు చేసి బీఆర్ఎస్ పార్టీని అణిచేస్తే ఆ ఓటు బ్యాంక్ ఏమన్నా మాకు ప్రత్యామ్నాయంగా మాకు మమ్మల్ని మా వైపు చూస్తారేమో ప్రజలు, అప్పుడు రెండో స్థానానికో ఒకటో స్థానానికో పోటీ పడే అవకాశం ఉంటుంది మాకు అనే ఆలోచనతో మోదీ గారు ఉన్నారు. వీరేమున్నారు, మన బీఆర్ఎస్ మొత్తం అణిచేస్తే నాకే వస్తుంది ఆ ఓటు బ్యాంక్ కాబట్టి నేను మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చని రేవంత్ రెడ్డి గారు. సో ఈ ఆలోచనతో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో నడుస్తున్నారు. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రేడ్ అయిందండి. భారతదేశంలో ఎంతమంది ఇళ్లలో ఈడీ రేడ్ అయినా కానీ ఈడీకి ఒక సాంప్రదాయం ఏంటంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం సీజ్ చేసినాం ఏం చేసినాం ఇవన్నీ చెప్తారండి. ఇప్పటి వరకు ఏమైనా జరిగిందండి? అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, ఏమైందో కూడా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు పొంగులేటి పేరు అన్నారు కాబట్టి బాంబులు ఏమయ్యాయి, ఆటం బాంబులు ఇవన్నీ కూడా విఆర్ వెయిటింగ్. అది వర్షానికి తడిచిపోయి పేలుతలేమండి, వర్షానికి తడిచిపోయి. మీరు ఎదురు చూడట్లేదా? అసలు ఇంక ఉండవు అవి పేలిపోతాయి. పేలుతలేవు అవి, వాళ్ళు పాపం బాంబులు అనుకొని ఏదో మా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అవి పేలుతలేవు, అవి పేలినా కానీ వాళ్ళ మీదకే పేలి ఉంటా వాళ్ళకే నష్టమవుతుంది. కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో ప్రతీకార రాజకీయాలు పడయి, అభివృద్ధిని డెవలప్మెంట్ నీ యొక్క స్టాండ్ నువ్వు ఏ విధంగా పోతుందో ప్రజలు గమనిస్తుంటారు. ఎంతసేపు కేసీఆర్ కుటుంబం మీద దృష్టి పెట్టి కేసీఆర్ కుటుంబాన్నే ఇక్కట్లా పాలు చేయని ఆలోచనని కూడా నీకు ప్రజలు వ్యతిరేకిస్తారు. ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు చేసిన ఆలోచనలో 70% కేసీఆర్ కుటుంబాన్ని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయాలి, ఏ విధంగా ఇరికించాలన్న ఆలోచననే తప్ప వేరే అభివృద్ధి కార్యక్రమాల మీద ఎటువంటి ఆలోచన లేదు. సో ఆ 30% దేని మీద ఫోకస్ పెట్టారంటారు? మిగిలిన 30% 30% ఏంటంటే హైకమాండ్కి ఏ విధంగా నిధులు పంపాలి, ఈ ఒక్క రాష్ట్రం ఉంది, కర్ణాటక రాష్ట్రం ఉంది సౌత్లో, ఈ రెండు రాష్ట్రాలకే మిగతా రాష్ట్రాల మీద భారం. మొన్న హర్యానా ఎలక్షన్ అయింది, మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ అయింది, ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఎలక్షన్ అయింది, ఈ విధంగా ఇక్కడ నుంచి అన్ని నిధులు పోతాయి. అదే కదండి, వేరే ఇంకేముంటుంది? సో ఇప్పుడు సోనియా గాంధీ జన్మదినం, ఆ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే ప్రయత్నాలు ఉన్నాయి, ఆ తర్వాత తను కూడా వస్తారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సోనియా ఇచ్చినటువంటి తెలంగాణ రుణం తీర్చుకోవాలి అనేటువంటి మాట పదే పదే చెప్తూ వస్తున్నారు. సోనియా ఎట్లా ఎందుకు ఇచ్చిందండి అంటే ఒట్టిగా అడగంగానే ఇచ్చిందండి. కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి కొన్ని వేల మంది ప్రాణత్యాగం చేసినారు, కొన్ని వేల మంది ఎంతో మంది గాయపడ్డారు, ఎంతోమంది ప్రజలందరూ కూడా మొత్తం తండోపతండాలుగా రోడ్ల మీదకి వచ్చిండ్రు. రేపు కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండయి, కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా అయిపోతుంది అని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇచ్చిండ్రు. అడగగానే ఇస్తే బాగుంటుండండి. నిజంగా సోనియా గాంధీ అడగగానే ఇచ్చింది కాబట్టి నేను కూడా కీర్తించి అదే పార్టీలోకి పోతాం మళ్ళీ. ఇప్పుడు అడగగానే ఏమి ఇవ్వలేదు, అప్పుడు నేను ఆ పార్టీలోనే ఉంటే. ఎన్నో పోరాటాలు, ఎంతోమంది ప్రాణాలు పోయినాక అదే అకుంఠిత దీక్షతోటి కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపినారు కాబట్టి ఇలా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇచ్చిందండి. ఇప్పుడు ఆ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి ఇవన్నీ అన్నారు కదా, కాదంటారా? ఎవరన్నారండి? రేవంత్ రెడ్డి అన్నారు, ఊరికే సోనియా. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు బలిదేవత ఆమె బలిపీఠం ఎక్కియాలి అని చెప్పేసి అది కూడా అన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి అప్పుడు ఆ మాట ఎందుకు కదా, ఇప్పుడు ఈ మాట అప్పుడు ఏమో ఎందుకు వ్యతిరేకత చెప్పిండ్రు, ఇప్పుడు ప్రేమ ఎందుకు వచ్చింది సోనియా గాంధీ మీద? ఆయన చెప్పుకోవాలి అది. ఆయన 2 వర్షన్స్ మాట్లాడిండు. సోనియా గాంధీ వల్ల ఎంతోమంది తెలంగాణ నాయకులు, తెలంగాణ ప్రజలు చనిపోయినరు, విద్యార్థులు చనిపోయినరు, బలిదేవత అది అని చెప్పేసి సోనియా గాంధీని విపరీతంగా విమర్శించిండు. మరి ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ పవిత్రమైపోయింది, మరి ఈ వర్షన్కి ఆయన జవాబు చెప్పుకోవాలి. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉండొచ్చు కదా. ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే పరిస్థితులకు అనుగుణంగా నేను మాట మారొద్దండి. ఒక స్టాండ్ రాజకీయాలు తీసుకుంటే ఆ స్టాండ్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ప్రజల నుంచి వ్యతిరేకత అయితే నేను పొరపాటు చేసిన ఈ స్టాండ్ అనుకున్నా కానీ నష్టమవుతుంది కాబట్టి విడ్రా చేసుకుంటానని ధైర్యంగా చెప్పే నాయకుడు ఉండాలి. అంతేగాని ఏ మాటకు ఆ మాట మార్చేసి నేనే నాయకునిగా ఉంటానని ప్రజలు అంగీకరించరు. సో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకు సంబంధించి మీరు ఎట్లా చూస్తున్నారు? దాన్ని పెట్టమని చెప్పండి, మాకేం అభ్యంతరం లేదండి. విగ్రహం పెడితే మనకేమి, విగ్రహం పెట్టమండి, మాకేముంది? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమని చెప్పండి, మేము దాన్ని వ్యతిరేకిస్తలేం కదా. సో ఉన్నటువంటి కిరీటాలు వీటన్నిటిని తీసేస్తున్నారు, రాచరిక పోకళ్ళు ఉన్నాయి అనేది ఒక సామాన్య తెలంగాణ మహిళని ప్రతిబింబించట్లేదు అనేటువంటి మాట. అంటే దాన్ని ఏ విధంగానే రాజకీయంగా అన్వయించచ్చు. తెలంగాణ తల్లి అంటే ఒక రూపం, ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుండాలి అట్లనే ఉందండి ఆ విగ్రహం. దానికి కిరీటం ఉంది లేకపోతే ఇంకేదో ఉందని చెప్పి రాజరికం పోకడం చెప్పేసి అంటే దానికి వాళ్ళ మూర్ఖత్వం అది అంతే.
సో ఇప్పటిదాకా 1 ఇయర్లో జరిగినటువంటి ఈ పాలనకి మార్కులు వేయాలంటే ఎన్ని ఇస్తారు మీరు? నేనైతే 0 మార్కులు వేస్తాండి. మార్కులే ఎందుకట్లా? అసలు సున్నా మార్కులు కనీసం పాస్ కూడా కాదు. అంటే ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయకుండా, ఏ అయితే వాగ్దానాలు చేసిండో వాగ్దానాలను అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయకుండా, వాగ్దానం చేయని పనిని సీరియస్గా ఎత్తుకొని నేను ఇలా చేస్తా, బుల్డోజర్లు ఎక్కిస్తా, తొక్కిస్తా, మూసీని చేస్తా అని చెప్తున్నాడు. మూసీ ఎప్పుడు కూడా వాగ్దానం చేయలేండి ఎన్నికల్లో. మూసీ చేస్తానని ఎప్పుడు కూడా చెప్పలేదనా? వాగ్దానాలు చేసిన ఏదైతే 100 రోజుల్లో పూర్తి చేస్తాను, టైం బాండ్ పెట్టినారు, అన్నీ కూడా చెప్పిండ్రు. అవి చేయకుండా ఇది మాత్రం చేస్తా, దీనికి అడ్డొస్తే బుల్డోజర్ ఎక్కిస్తా, తొక్కిస్తా, చంపేస్తా అనే పదాలు వాడుకుంటున్న ముఖ్యమంత్రి, అలాగే వంగబెట్టి తొక్కుతా, వంగబెట్టి గుద్దుతా, పేగులు మెడలేసుకుంటా, లాగులల్లో తొండలు వదిలిపెడతా, అంటే ఇటువంటి పదజాలాన్ని వాడుతున్న ముఖ్యమంత్రికి నిజంగా 0 మార్కులు వేయాలండి. నువ్వు హుందా అయిన స్థానంలో ఉన్నవి, అలా రాష్ట్రం మొత్తం నీ గుప్పిట్లో ఉంది, నువ్వు రాష్ట్ర అధినేతవు కాబట్టి నువ్వు రాష్ట్ర అధినేతకి ఏ విధంగా అయితే హుందా అయితే భాష వాడాలనో అదే హుందా భాష వాడితేనే బాగుంటుంది. ప్రతిపక్ష నేతగా నేను తిట్లు తిడితే సక్సెస్ అయినా అని చెప్పేసి అనుకుంటే, ఇలా ముఖ్యమంత్రిగా అది తిట్లు తిడితే ప్రజలు అసహించుకుంటారు. సో ఇప్పుడు 0 మార్కులు కేవలం ముఖ్యమంత్రికి మాత్రమేనా, మిగతా మంత్రివర్గ సభ్యులకు? కాంగ్రెస్ పార్టీకి అండి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మొత్తం అన్ని శాఖలు విఫలమైపోయినారు. ఏ శాఖ కూడా ఒక కొత్త రకమైన ప్రయోజనంతో ప్రజలకు మేలు చేసే ఇలా మంత్రి లేకుండా అయిపోయారు. అన్ని శాఖలు విఫలమైపోయాయి. సో అందరూ ఫెయిల్ అయ్యారు, అందరూ ఫెయిల్ అయిపోయారు. ఒక దాంట్లో మాత్రం సక్సెస్ అయిపోయినారు. రాబోయే 5 సంవత్సరాలే టైం ఉంది కాబట్టి ఏ విధంగా డబ్బు సంపాదించుకునే దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యారు. సో దాంట్లో అయితే 100% మార్క్స్ వస్తాయా? దాంట్లో 100% మార్క్స్ వస్తాయండి. వాళ్ళకి డబ్బు ఇచ్చడానికి అపాయింట్మెంట్ దొరుకుతుంది, డబ్బు ఇవ్వడానికి అపాయింట్మెంట్ కూడా దొరుకుతలేదు. అన్ని డిపార్ట్మెంట్లు అలాగే ఉందా? అంత అన్ని డిపార్ట్మెంట్లు అట్లే ఉంది. కవిత ఫ్రంట్ రోల్లోకి వచ్చేసింది, ముందు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది, అందువల్లే అలిగి కేటీఆర్ కూడా వెళ్ళిపోయాడు అనేటువంటి మాట. కవిత అరెస్ట్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం చాలా సైలెంట్గా ఉన్నారు, బట్ ఇప్పుడు ఒక 15-20 డేస్ నుంచి చాలా యాక్టివ్ రోల్ అనేది ప్లే చేస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, మెయిన్ పిల్లర్ మాకు కేసీఆర్ అండి. కేసీఆర్ మెయిన్ పిల్లర్తో పాటు అనేక రకాలుగా పార్టీని స్ట్రెంగ్తన్ చేసిన కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, ఇంకా చాలా ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ మీద పనిచేస్తూ ఉంటారు. ఆమె వచ్చి పనిచేస్తే తప్పేముందండి? ఆమె వచ్చి పార్టీ కోసం పనిచేస్తుందిగా, దాంట్లో మీరు తప్పెందుకు పడుతుంది? వేరే యాంగిల్, వేరే కోణాన్ని ఎందుకు చూస్తున్నారు? గతంలో చేయలేదు ఆమె? గతంలో జాగృతి అని పెట్టేసి గ్రామ గ్రామాన్ని తిరిగి తెలంగాణ రావాలని చెప్పేసి గ్రామ గ్రామాన్ని తిరిగి ఎన్నో రకాల ఉద్యమాలు చేసి తను కూడా తెలంగాణ రావడానికి ఒక పాత్ర పోషించింది కాండి, మరి దాంట్లో ఇలా తప్పేముందండి? ఇలా వచ్చి బయటకు వచ్చి ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకురాలుగా మాట్లాడితే తప్పేముందండి? దాన్ని మేము స్వాగతిస్తున్నామండి. కవిత గారు రావాలి, తిరగాలి. రేపొద్దున తెలంగాణ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు, నాయకురాళ్ళు అందరూ కూడా రేపొద్దున రావాలి, బయటకు వచ్చి బలంగా పనిచేయాలి, ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపాలి. సో కవిత గతంలో తెలంగాణ జాగృతి తరఫున తీవ్రమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా వెరీ రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ దాన్ని భారత జాగృతిగా చేశారు, తెలంగాణ జాగృతి కాకుండా. ఇప్పుడు మళ్ళీ తను తెలంగాణ జాగృతి అనేటువంటి కండగాలు వేసుకొని ఆ తెలంగాణ జాగృతి తరఫునే కార్యక్రమాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ మారిన తర్వాత బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ అవబోతోంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. మీ ఒపీనియన్? ఆల్రెడీ మా నాయకుడు స్పష్టం చేసేసిండు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారింది, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మారబోదని నాయకుడు ఒక దగ్గర మీటింగ్లో చెప్పేసిండు. కాబట్టి దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎస్, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడుతున్నాయి. ఓకే, ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి.